వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సుమన్ జైలు పాలైనప్పుడు అందరికి ఆన్సర్ కూడా ఇవ్వడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభు. ఇప్పటికీ మీ ఇద్దరు అడగండి, మీ ఇద్దరు మంచి స్నేహితులు అండి. మధ్యలో ఎవడో ఏదో ఒక పోరం పోకు జర్నలిస్ట్ లాంటి వాడి మాట హార్ష్గా ఉండొచ్చు. వాళ్ళేదో ఎవతో రాశాడా, ఆ రాసిన దాని నుంచి వక్రీకరించారా? ఇప్పటికీ ఎన్ని 100 సార్లు సుమన్ చెప్పారండి, అసలు అదేం లేదు, మీ ఇద్దరు మంచి స్నేహితులు, అసలు ఆయనకి నాకు ఏం లేదు నన్ను అండి. అయినా సరే అది కరెక్ట్ అని అన్ని అంటాం అనేది వాటి సాడిజం అది. ఇప్పటికీ నేను మంచి విషయస్ చెప్తుంటాను, తను విషయస్ చెప్తుంటాడు, మీ ఇద్దరం 80s రీయూనియన్లో మీ ఇద్దరం కలుసుకుంటుంటాం, నవ్వుకుంటుంటాం, మాట్లాడుకుంటాం, ఏ వాళ్ళకి తృప్తిగా ఉండదా? అదే అదే అని పదే అని దాన్ని ఇంకా దాన్ని నర్చర్ చేస్తూ నీళ్లు పోసి దాన్ని పోషిస్తుంటే ఇట్ ఈస్ మీనింగ్ అంటే దానికి దీనికి ఒకటి ఏంటంటే, సుమన్ గారు ఎన్నిసార్లు చెప్పారు, చాలాసార్లు చెప్పారు, మీ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్ వస్తే కానీ ఇట్లాంటి కొంచెం ఇలాంటి వాడి మాట్లాడుకోవడం సిగ్గుచేయటం ఓకే, అదే దట్ ఈస్ ట్రూ అంటే, బట్ జస్ట్ టు మేక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు చెప్పారు దట్ ఈస్ వన్. ఏ తప్పు చేయని వాడిది ఎప్పుడు ఏదో అవాకు చవాకులు పేలేరు కదా అని చెప్పేసి అది పట్టుకుని ఇలా సాగదీయడం అనేది అదొక సాటిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం. నా నుంచి ఎవరు ఏ తప్పు పట్టలేరు కాబట్టి ఇలాంటివి ఇంకా పట్టుకుని వాటిని. సో దిస్ క్లారిఫికేషన్ ఇస్ డన్, రెండు క్లారిఫికేషన్స్ అయిపోయినాయి, మూడోది ఒకటి అడుగుతాను సార్. మీ మీద ఒకసారి విషప్రయోగం జరిగింది అనేటువంటిది నిజమైన బర్త్డే కేక్లో ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లేదు అది అందులో కొంతవరకు ఉంది, ఒక ఆడాడు పిచ్చి అభిమాని అనుకుంటున్నాడు. ఎప్పుడు సార్ ఏం జరిగింది ఇది? మరణ మృదంగం షూటింగ్ జరుగుతుంది గిండి హార్స్ క్లబ్ దీంట్లో రేస్లో, మన క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు గారి షూటింగ్. ఆ రోజు అక్కడ ఫైట్ సీక్వెన్స్, సో అప్పుడు ఫ్యాన్స్ డైరెక్ట్గా వచ్చేయటం, మీట్ అవటం, అదే అక్కడ కేక్ కట్ చేయమన్నారు. సరే కట్ చేశాను, దాని లోపల తీసి నా నోట్లో పెట్టబోయాడు. అలా చేతితో పట్టిన పెడితే నాకు ఇష్టం ఉంటుంది, చూసే స్పూన్స్తో తింటాడు. సరే వద్దు వద్దు అన్నాను, ఆడు పట్టుకుని బలవంతంగా నోట్లో పెట్టేశాడు. పెట్టేసరికి ఎక్కడ కొంచెం నాకు చిరు చేదులాగా ఏదో అనిపించింది. వెంటనే ఊస్తే దాని లోపల ఏదో ఎక్స్ట్రా పౌడర్ మధ్యలో పెట్టినట్టు అనిపించింది. ఇదేంటిది అన్నాను. రామారావు గారు వాళ్ళకి అనుమానం వచ్చింది, వెంటనే పెట్టుకుని వాడు ఏం చేస్తే ఏం చేసి ఏం లేదు ఏం లేదు అన్నాడు. అని ఆ పెట్టుకుని దాన్ని ఏదో ఎక్కడికో టెస్ట్కి పంపించారు. పంపిస్తే సమ్ ఏదో పౌడర్ లాంటిది, అది ఏం పౌడర్ తెలియట్లేదు, బట్ ఇట్స్ పాయిజనస్ ఏదో అని అన్నారు. ఆ తర్వాత రామారావు గారు వాడిని కొట్టిస్తారు, కేసు రామారావు గారు. ఆ తర్వాత వాడు చెప్పాడంట, లేదు ఈ మధ్య నన్ను చిరంజీవి గారు నన్ను నాతో సరిగ్గా మాట్లాడలేదు, మా ప్రాంతం నుంచి మరొకరితోటి ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందుకని నాకు ఆయన దగ్గర అవ్వాలని చెప్పి నేను కేరళలో వశీకరణ మంత్రం పౌడర్ని ఇస్తాను తీసుకొచ్చాను అన్నాడు. ఇవి చాలా సిల్లీగా చాలా ఇదిగా అనిపిస్తాయి. నేను దాన్ని అప్పుడే కొట్టి పడేసాను, పడేయండి వదిలేసేయండి, అదే ఏదో ట్రై చేశాను అంతే తప్ప విషప్రయోగం అనే దానికి చెలవలు పొలవలు చేరి కానీ దాని అదేదో వశీకరణ మంత్రం మా ఏదో ఒక పౌడర్ అది కేరళలోంచి పట్టుకొచ్చాడు. ఆయనకి ఆయన తింటే ఆయన మళ్ళీ నన్ను ఇదొకటిలాగా ఇష్టపడతారు, దగ్గర తీసుకుంటారు అని ఇదండి, అందుకని ఇంకేం లేదు అని బాబు అందులో మూర్ఖత్వం అభిమానం అది. ఓనీ సార్, ఈ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు, ఇది నాకు అనటానికి నాకే సిల్లి కనిపించింది, కానీ ఈ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాటికి చిన్న క్లారిఫికేషన్ మీ వైపు నుంచి తీసుకున్నాను. ఓకే సార్.